वेलकम अरुणास किचन एंड आर्ट एंड क्राफ्ट हाय अंडी मैं वीडियो वे स्पेशल क्यारेट ज्यूस इधी स्पेशल एंटे चाला डिफरेंट इधर मैं वीडियो क्यारेट ज्यूस चसान का अंटे डिफरेंट टेस्ट अंत उ सो कावास ईटम्स वे क्यारेट्स वीटने मुझे इला पील तवाली क्यारेट एना सर कंपलसरी पील तवाली एंकं वाट वेर्लू अने डस्ट मन कनबड़क उबी इला पील तीसको तरवा कुकर तीसकोनी अंदर यह एज आज कटी कटक तरह दी कुक ईजी उड़ेट त्री पीसेस और फोर पीसेस क्यारे विधा अन्नी क्यारे पट्टीको कटे अंदर वेवाली इप्ड वीट नीट टू टाइम्स क्लीन चवाली क्लीन चेसक तरवा इंत फ्रेश वाटर పోసుకోవాలండి కొంచెమే ఎక్కువ కూడా కాదు చూస్తున్నారా ఎంత తక్కువ పోసానో అంతే పోసుకోవాలి ఎక్కువ అవసరం లేదు ఇందులో పోసుకున్న తర్వాత క్యాషూ నట్స్ జీడిపప్పులు అన్నమాట మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు మెజర్మెంట్ ఏం లేదు ఇవి బాదం పప్పులు అండి నేను కడిగేసి వేస్తున్నాను కాబట్టి మీరు కూడా కడిగేసే వేసుకోండి పొట్టుతో వేస్తాం కాబట్టి కడిగి వేయాలి తర్వాత విజిల్ పెట్టేసి గ్యాస్ కట్ పెట్టేసి జస్ట్ స్టవ్ మీద పెట్టేసి 1 విజిల్ చాలండి మనకి 1 విజిల్ తర్వాత గ్యాస్ తీసేసి లిడ్ తీసేసండి సో మంచిగా కుక్ అయిపోయినా చూడండి మన క్యారెట్ బాదం జీడిపప్పు అన్ని తర్వాత వీటిని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సెపరేట్ చేసుకోవాలి అన్ని తర్వాత బాదం పప్పుని చూసారండి ఇది మనకి పొట్టు తీసేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట చూసారు పొట్టు ఈజీగా పీల్ అయిపోయింది బాయిల్ అయ్యింది కాబట్టి अंदे फस्ट बादम कड़ी अंदर वेक मन की डस्ट उन्न सो इवन कंप्लीट चल रही कूलिए कूल तरह मन जार त्री इंग्रीडियंट्स अंदर वेवाली सो नेनु बेल्लम एंकंटे नेनु हेल्थ परंगा चेस्तुन्नानु काबट्टी షుగర్ యూస్ చేయకుండా నేను బెల్లం అనేది యూస్ చేస్తున్నాను స్వీట్ అనేది ఇక మీ ఇష్టమండి బెల్లం స్వీట్ అనేది ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు తర్వాత ఐస్ క్యూబ్స్ కొంచెం పాలు మీ దగ్గర ఐస్ క్యూబ్స్ లేకపోతే వాటర్ అనే తీసుకోవచ్చు తర్వాత బ్లెండ్ చేసుకోవడమేనండి క్యారెట్ లో ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం అధికంగా ఉంటుంది అలాగే బరువు తగ్గేందుకు కూడా క్యారెట్ యూస్ అవుతుంది మన కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి మంచి దృష్టిని చాలా ప్రయోజకరంగా ఉంటుందండి సో ఇదండి క్యారెట్ యొక్క ప్రయోజనాలు అసలు మిస్ చేయొద్దు మన జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీరు జ్యూస్ పట్టగానే కొంచెం చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యూస్ చేయొచ్చు మీరు సో ఇలా సర్వింగ్ గ్లాసెస్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవడమండి నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ బాదం ఇంకా జీడిపప్పు గార్నిష్ కోసం యూస్ చేస్తున్నాను సో చూస్తున్నారు గాండి చాలా హెల్తీ హెల్తీ జ్యూస్ ఇంకా డిఫరెంట్ గా చేశాను మీ అందరికి ఈ వీడియో నచ్చే ఉంటది అనుకుంటా మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై